మీరు ఈ బీసీల ఉద్యమం బీసీలకు అధికారం కావాలని ఒక ఉద్యమాన్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు బలంగా ఇద్దరు వ్యక్తుల పేర్లు వినపడ్డాయి. ఒకటి కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, రెండోది ఆర్ కృష్ణ అయ్య పేరు. సో వీరిలో ఎవరు సక్సెస్ అయినట్టుగా చెప్పొచ్చు ఈ ఉద్యమంలో? అంటే ఉద్యమంలో ఇద్దరు ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. ఉద్యమానికి వారి కాంట్రిబ్యూషన్, వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి పరిస్థితులు ఎక్కువ ప్రజల్లో కనిపిస్తూ ఉంది. 92 నుంచి 2003 వరకు ఆర్ కృష్ణ యొక్క నేపథ్యం, ఆర్ కృష్ణ యొక్క వెన్నంటి ఉండి ఆయనకు ఒక బలమైనటువంటి అండగా బీసీ నాగరాజు ఎస్కే యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఉన్నప్పుడు ఆయనని జిల్లాల పర్యటనకు, ఆర్ కృష్ణయ్య హైదరాబాద్కి పరిమితమైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు ఆయనని పరిచయం చేసి ఆయన ఉద్యమాన్ని బీసీల కోసం ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటి చెప్పిన నేపథ్యం మాది. నా ఉద్యోగం వచ్చిన తర్వాత బీసీ ఉద్యోగుల సంఘాన్ని ప్రారంభించి ఆయన ద్వారా అనేక ఉద్యమాలు చేశాం. కానీ గమనించినటువంటి వాస్తవం ఏమంటే ఒక కమిట్మెంట్తోనూ ఒక సీరియస్నెస్ అనేటువంటిది ఆయనలో లేదు. ఈజీగా అంటే ఏదన్నా ఎవరు వస్తే వారికి ఆ మాటలు చెప్పి ఎవరిని నిరుత్సాహపరచుకోకుండా ఏదో విధంగా ఆయనకు ఉన్నటువంటి శక్తి మేర పనిచేశాడు. కానీ బలమైనటువంటి ఉద్యమం నిర్మించడంలో ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడ పాత్ర లేదు. ఆయనకి ఈరోజు కూడా ఆయనే నాయకుడు. ఎక్కడ ఒక కమిటీ ఫార్మేషన్ అనేది ఉండదు, ఒక లెటర్ హెడ్ ఉండదు. ఏ ఫ్రేమ్ చూసుకున్నా, విద్యార్థి విభాగం తీసుకున్నా, యువజన తీసుకున్నా, ఉద్యోగులు తీసుకున్నా, బీసీ సంక్షేమ సంఘం చూసుకున్నా, టైటిల్ ఒకటే కానీ పదవి ఒక్కడే ఉంటాడు. ఏ జిల్లాకు, ఏ రాష్ట్రానికి, ఏ కమిటీ కూడా పూర్తి స్థాయిలో ఫార్మాట్ ప్రకారం ఆయన నియమించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఆయన ఎవరు మాట్లాడనే సందర్భంలో హైదరాబాదు పొలిటికల్ సెంటరు, మీడియా సెంటర్ కాబట్టి ఆర్ కృష్ణయ్య ఫేమ్ అయ్యాడు.